నేను అక్కడికి వెళ్తే అక్కడ ఎన్విరాన్మెంట్ ను మార్చగలిగే కెపాసిటీ నా దగ్గర ఉందని నమ్ముతున్నానన్న, ఆ శక్తి సామర్థ్యం నా దగ్గర ఉన్నదని నేను నమ్ముతున్నానన్న. మీ అందరూ నా కోసం నిలబడతారని నమ్ముతున్నాను. 100 ఓట్స్ రవి ఫణిశంకర్ గారు, టిల్ నౌ 100 ఓట్స్ ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ టుమారో డైలీ 200 ఓట్స్. థ్యాంక్ యూ చంద్రమౌళి రంగల్ గారు, చాలా సంతోషం సార్. నేను మంగనాయుడు గారు మనవనైన సార్, కీర్తి శేషులు మా తాతగారు మంగనాయుడు గారు సార్, ఈ రోజు ఆయన నాకు ఆదర్శం సార్, అలాగే మా తాతగారు గుర్తు చేసినందుకు మీకు సర్వదా ధన్యుణ్ణి సార్. మా తాతగారు ఎంతో మందికి సేవ చేశారు సార్. విశాఖపట్నంలో మంగనాయుడు గారు అంటే తెలియలేని వ్యక్తి లేరు సార్. మీరు మా తాతగారిని గుర్తు చేశారు సార్, మీకు రుణపడి ఉంటాను సార్. మా తాతగారు ఆశీస్సులు ఎప్పుడు నా ఎందు ఉంటాయి, నా భుజం తట్టి నన్ను ముందుకు తీసుకెళ్లేవారు. మా తాతగారిని మా అమ్మమ్మని గుర్తు చేసినందుకు ధన్యోష్మే ధన్యోష్మే. గాడ్ ఈస్ దేర్ సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, నాకు తెలుసు సార్, భగవంతుడు ఎప్పుడు నా ఎందే ఉంటాడు సార్. ఐ విల్ డూ మై బెస్ట్, గాడ్ విల్ డూ ది రెస్ట్, నేను దాన్ని నమ్ముతున్నాను సార్. యు అండ్ కౌశల్ ఆర్ హీరోస్ నాన్న, కౌశల్ అండ్ కౌశల్ ఆర్మీ ఆర్ ది హీరోస్. మేము ఎప్పుడు సపోర్టింగ్ యాక్టర్స్ ఏనన్న, మీరు నమ్మండి. నేను సపోర్ట్ చేయడానికున్నాను, ప్రజలను సపోర్ట్ చేయడానికున్నాను, ప్రజల కోసం ఉన్నాను, ప్రజా శ్రేయస్సు కోసం ఉన్నాను, ప్రజా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను నాన్న. నాయకుడు అవ్వాలి అని అంటే నాన్న, నాయకుడు అన్నవాడు ముందు నడిచేవాడు నాయకుడు అనుకుంటున్నారేమో నాన్న. మీరు గొర్రులు షెపర్డ్ చూస్తే వెనకతలు ఉంటాడు నాన్న, బట్ స్టిల్ హీ కంట్రోల్స్ మేనేజెస్ ఆర్గనైజ్ కోఆర్డినేట్స్ అండ్ కోఆపరేట్స్ విత్ దట్. వెనకతలుండి కూడా నడిపించేవాడే నాన్న లీడర్. నేను ఎప్పుడు ఫాలోవర్నే. నూతన నా మెగా కుటుంబం నా ఎందు ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మెగా కుటుంబం ఎప్పుడు నా ఎందు ఉన్నదన్న. చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు, మన రామ్ చరణ్ తేజ్ వరకు అందరూ నా ఎందున్నారు నాన్న. అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం. మీ అభిమానాన్ని నేను కృతజ్ఞుణ్ణి. ఫ్రెండ్ ఆఫ్ కౌశల్ ఈజ్ ఆల్సో ఫ్రెండ్ ఫర్ అస్. నాకు తెలుస్తుంది నాన్న, నాన్న రాత్రి 2 గంటలకు ఓట్ చేస్తున్నారు, 3 గంటలకు ఓట్ చేస్తున్నారు. అమెరికా నుంచి ఆడపిల్లలు మెసేజ్ పెడుతున్నారు నాన్న, సార్ నేను ఆఫీస్ మానేశాను, అమ్మా నన్ను క్షమించండి, మీ పేరు నాకు జ్ఞాపకం రావటం లేదు. కొన్ని 100,000 లక్షల్లో మెసేజ్లు వచ్చేస్తున్నాయి వాట్సాప్ కి, అయితే ఆ పేర్లు నా జ్ఞాపకం ఉండటం లేదు, నా జ్ఞాపక శక్తి సరిపోవటం లేదు అన్ని పేర్లు అంత తక్కువ టైంలో గుర్తుంచుకోవడానికి. అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ లో నేను ఎక్స్పర్ట్ని కాదమ్మా, ఓవర్లోడెడ్ గా వస్తున్నాయి మెసేజెస్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ లవ్ యూ సార్. మళ్ళీ మీరు బిగ్ బాస్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ అజయ్ చారి గారు, ఆల్ కామన్ పీపుల్ విత్ సపోర్ట్. నాన్న సామాన్యుడు సంధించిన అస్త్రం ఈ నూతనాయుడు, మీరు అస్త్రాన్ని ప్రయోగించండి నాన్న. మీ పాజిటివిటీ, ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు శిరోధార్యం. మీరు బిగ్ బాస్ లోకి వెళ్తే 100% ఎన్విరాన్మెంట్ కంప్లీట్ గా థ్యాంక్ యూ మారిపోతుంది. థ్యాంక్ యూ నాన్న, ఆ నమ్మకం మీరు ఉంచండి నాన్న. చేంజ్ ఈస్ ది లా ఆఫ్ నేచర్, నథింగ్ ఈస్ కాన్స్టెంట్ ఎక్సెప్ట్ ఎ కాన్స్టెంట్ చేంజ్, చేంజ్ ఈస్ ఇన్విటబుల్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ఎ వెండింగ్ మషీన్. మార్పు అనేది లోక సహజం, మార్పు అనేది ప్రకృతి సహజం. తప్పకుండా నేను మార్పును తీసుకొస్తాను నాన్న, నేను వెళ్ళాక చెలరేగిపోతాను. నా ఎంటర్టైన్మెంట్, నూతన్ నాయుడు సెకండ్ యాంగిల్ మీరు చూస్తారు, నూతన్ నాయుడు అదర్ యాంగిల్ మీరు చూస్తారు. నూతన్ నాయుడులో క్లాసే కాదు మాస్ కూడా ఉందని మీరు అందరూ నమ్మేటట్టు నేను చేస్తాను నాన్న. కామెడీ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను, అందరినీ ఎంజాయ్ చేసేటట్టు చేస్తాను నాన్న. అది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ ఇల్లు కాదు, బిగ్ బాస్ గృహం కింద దాన్ని తయారు చేస్తాను నాన్న. ఇల్లు అంటే ఇటుకు సిమెంట్తో కడితే ఇల్లు అవుతుంది నాన్న, ప్రేమతోనూ బంధుత్వంతోనూ కడితే గృహం అవుతుంది నాన్న. నేను ఆ ఇల్లుని గృహం చేస్తాను నాన్న. నరేష్ అదుల, ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ, వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్ ఆన్ పీకే. ధర్మేంద్ర, నేనేం మాట్లాడతాను నాన్న పవన్ కళ్యాణ్ గురించి, మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను కదన్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడడానికి ఏదైనా, నేను ఏది మాట్లాడడానికైనా పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు ఆ పెదాల్లో నుంచి పదాలు రావు నాన్న. పవర్ స్టార్, పవర్ అంటే ఏంటి అనుకుంటున్నారు నాన్న? నేను ఆ పేరు ఇస్తున్నప్పుడు, పవర్ స్టార్ అనే పేరు ఇస్తున్నప్పుడు, పేపర్స్ పవర్ స్టార్ అనే పేరు ఇస్తున్నప్పుడు, పవర్ అంటే గిల్ట్ ఫ్రీ కాన్షియన్స్, కల్మషం లేని ఆత్మ, కల్మషం లేని అంతరాత్మ, కల్మషం లేని హృదయం, కల్మషం లేని మనస్తత్వం, దాన్నే మనం పవర్ అంటాం నాన్న. పవర్ ఈజ్ నథింగ్ బట్ గిల్ట్ ఫ్రీ కాన్షియన్స్ నాన్న. ప్రపంచ దేశాలన్నిటికీ తెలియాలి పవర్ స్టార్ అనే పేరు వచ్చింది అక్కడితోనే. పవర్, గిల్ట్ ఫ్రీ కాన్షియన్స్ ఈజ్ పవర్. కల్మషం లేని వ్యక్తిత్వం ఎవరిలో ఉంటుందో వాళ్ళలోనే పవర్ ఉంటుంది, శక్తి ఉంటారు, వాళ్ళే శక్తిమాన్ అవుతారు, వాళ్ళే పవర్ స్టార్ అవుతారు. అటువంటి పవర్ స్టార్ మన పవన్ కళ్యాణ్. బాబు డబుల్ గేమ్ సార్, గేమ్లు ఆడే వాళ్ళని గేమ్లు అంటే ఏంటో చూపిస్తాం సార్. మీరు ఎవరిని, మీరేమి వర్రీ కాకండి, ఎంత పెద్ద ఫిగర్లైనా మీరేం వర్రీ కాకండి. ఆ ఫిగర్ని ఆట ఆడుకోవాలన్నా, ఆట ఆడించాలన్నా,
ఆట నేర్పించాలన్నా మన కౌశలకే సాధ్యం అవుతుంది. జై హో కౌశలన్నా, జై హో కౌశలన్నా.